ఏమని చెప్తాను చెప్పాక కనీసం మాట్లాడతాడా నోవే కానీ చెప్పాల్సింది ఆ ఏదైతే అదైంది చెప్పేస్తా హలో హలో కార్తిక్ నీకు ఒక విషయం చెప్పాలి ఆ గడ్డి మొత్తం పెట్టించాలి మొత్తం పాడైపోయింది అయిపోద్దాం దాన్నే ఉంది ఎంత అవుతుంది ఓ లక్ష అవుతురా లక్ష మన సత్యగానికి ఫోన్ కొడితే 10,000 లోడ్ వచ్చి దింపుతాడు కదరా రే అది ఆవులు మేకలు తినే గడ్డి కాదురా క్రికెట్ పిచ్చు స్క్వేర్ ఫీట్కి 50 అంట అటు ఇటుగా అంతే అవుతుంది ఆఖరికి గడ్డి కొనాల్సిన రోజులు వచ్చేసినాయి మావ రేపు మా బాబు డబ్బులు పంపిస్తాడు వచ్చిన వెంటనే కట్టేద్దాం అదేదో త్వరగా అయ్యేటట్టు చూడరా బాబు ఇదిగో మా బాబే నాన్న రా ఏం చేస్తున్నావురా ఇప్పుడే మజ్జిగ తాగాను పడుకోబోతున్నా నాన్న ఆహా పదికే పడుకునేంత కష్టం ఏం చేశారో సారు చూడు నాన్న నేను జాబ్ రిజైన్ చేసినందుకు క్లాస్ పీకడానికో లేదా ఊర్లో బిజినెస్ పెట్టాలని ఎలా సంఖ్యన ఎవరు చెప్పడానికి కాల్ చేస్తుంటే మాత్రం కట్ చేయనన్న ఈ పౌరుషానికి ఏం దక్కులేదు రేపా క్రికెట్ వ్యాపారం ఏమైనా అటు ఇటు అయిందనుకో అప్పుడుంటది నీకు అది క్రికెట్ వ్యాపారం కాదు నాన్న ఇట్స్ కాల్డ్ బాక్స్ క్రికెట్ ఆ పేరు ఏదైతే ఏంటిలే డబ్బులు నాకేగా బొక్క నాన్న అంతలెంతొద్దు గానీ మ్యాటర్ ఏంటో చెప్పు మన కుంటలూరు అయ్యప్ప అంకుల్ లేడా ఆయన మనకు దూరపు చుట్టం బాగా కావలసిన వాడు వచ్చే నెల వాళ్ళ పెద్దమ్మ పెళ్ళుందటరా కొన్ని కార్డులేవో మిగిలిపోతే వాళ్ళ చిన్నమ్మ హైదరాబాద్ వస్తుందట సో నువ్వు ఈ 10 రోజులు అమ్మాయికి తోడుగా ఉండి తోడుగానా ఆ అమ్మాయి ఏం చదువుతుందన్న ఎల్కేజీ యూకేజీయా రే ఆ అమ్మాయికి సిటీ పెద్దగా తెలియదంటరా నీకు బాగా తెలుసు కదా తెలిస్తే మాత్రం డ్రైవర్ జాబ్ చేయమంటావా అది కాదురా నాన్న అయినా నాకు అప్పట్లో అవసరమైనప్పుడు కొంత డబ్బు సాయం చేశాడు పైగా నేను వాళ్ళకి మాట కూడా ఇచ్చేశానరా నువ్వు మాట ఇచ్చినా బాండ్ పేపర్ నేను సైన్ చేసినా కూడా నేనేం చేయలేను నాన్న నాకు చాలా పనులు ఉన్నాయి గ్రౌండ్ గడ్డి పెట్టించాలి లీజ్ అమౌంట్ కట్టాలి ఆ కిచెన్ సెట్ మొత్తం నేనే చూసుకోవాలి అదంతా నేను డబ్బు ఇచ్చినప్పుడు కదా అవుతుంది రేపు పంపిస్తానోగా ఏమోరా ఇప్పుడు నా మనసు అయితే ఏం ఒప్పుకోవట్లేదు నాన్న ఏం నాన్న సర్లే ఆ అమ్మాయి నెంబర్ పంపించు కలుస్తా అది లెక్క ఎక్కువ తాకు త్వరగా పడుకో సర్లే అమ్మో ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలి ఎరా అప్పుడే పడుకున్నావా ఒక 2 డేస్లో అడ్వాన్స్ ఇచ్చేస్తాను సార్ షూర్ సార్ ఓకే సార్ ఎరా ఎవడో బయలుదేరినట్టు చుట్టాలమ్మ దగ్గరికి కానీ నువ్వేంటి అడ్వాన్స్ కట్టేస్తాను మాటిస్తున్నావు మా నాన్నకి డబ్బులే లేవు కదా నా దగ్గర ఉన్నాయి లేరా నీకు వచ్చే సాలరీకి సేవింగ్స్ కూడానా ఈ మధ్య నేను జాబ్ మాత్రమే కాకుండా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం గ్లోబల్ రిలయబుల్ బ్రోకర్ ఆక్టర్తో ట్రేడింగ్ చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అవునా కానీ నువ్వు ట్రేడింగ్ ఏదో చూస్ చేసుకున్నారా ఫస్ట్ థింగ్ మనం ఎక్కడున్నా సరే మన స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మనీ ఏం చేయొచ్చు సెకండ్ థింగ్ ఇక్కడ మనకి పెద్దగా ఫండ్స్ అవసరం ఉండదు ఆక్టర్తో నువ్వు $20తోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఓహో అండ్ వచ్చిన మనీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ కార్డ్ ఇలా ఎన్నో ఆప్షన్స్లో నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు కానీ ఇదంతా నువ్వు ఎలా నేర్చుకున్నారా మనం ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఆక్ట ఫ్రీడమ్ అకౌంట్ అండ్ వెబినార్ లాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది నీకు ఇంకా తెలుసుకోవాలంటే డౌన్లోడ్ ఆక్ట ట్రేడింగ్ యాప్ అండ్ యూజ్ మై యూనిక్ ప్రోమో కోడ్ Rowdy100 అండ్ డబ్ల్యూ డిపాజిట్ గ్రేట్ ఇప్పుడే ఆక్టతో నా ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేస్తా హలో హాయ్ నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారు వస్తున్నా అండి చిన్న లొకేషన్ కన్ఫ్యూజన్ సరే కొంచెం తొందరగా రండి ఏంట్రా బాబు వెయిటింగ్ Thank you.
ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? ఇక్కడ వేరే టేబుల్స్ కూడా ఖాళీ ఉన్నాయి అనుకుంటా. ఖాళీగా ఉన్నాయండి, కానీ ఇది కూడా ఖాళీగా ఉంది కదా అని. నో, యాక్చువల్లీ వేరే వాళ్ళు వస్తున్నారు. ఓ, ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. మీకేమైనా ప్రాబ్లమా? బాయ్ ఫ్రెండ్ అయి ఉండండి అండి. ఎందుకు అయి ఉండడు? అంటే ఇంత అందమైన అమ్మాయి వెయిట్ చేసే బాయ్ ఫ్రెండ్ ఉంటాడంటే నేను నమ్మను. ఒకవేళ నా కర్మగాలు ఉన్నా కూడా వెంటనే వాడు వదిలేండి. హీ డజంట్ డిజర్వ్ యూ అండి. మీరు సిగ్గుపడ్డారంటే కూర్చోడానికి పర్మిషన్ ఇచ్చినట్టే. హలో హలో, సిగ్గుపడ్డానికి నవ్వడానికి తేడా తెలీదా మీకు? తెలీదండి, చెప్తే శ్రద్ధగా నేర్చుకుంటాను. సీరియస్లీ, నేనెవరో కూడా మీకు తెలీదు. సడన్ గా ఇలా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. ఓకే ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను నేను రాలేదండి. కింద మిమ్మల్ని చూడగానే బాగా నచ్చారు. ఆ విషయం మీతో చెప్దామని వస్తే కన్వర్సేషన్ ఎటో వెళ్ళిపోయింది. బేసికలీ నేను చాలా డీసెంట్ అండి. హైదరాబాద్ లో అబ్బాయిలు బాగుంటారని చెప్పారు, కానీ ఆ బాగున్న అబ్బాయిలో ఇలాంటి ఆవారగాళ్ళు ఎదవలు కూడా ఉంటారని మాత్రం ఎవరు చెప్పలేదు. అంటే దాని అర్థం ఇప్పుడు నేను బాగున్నానని కదా? ఏమండి, హలో హలో మేడం, సారీ మేడం, హలో సార్, బిల్ సార్, బిల్ అంటే నేనే ఆర్డర్ చేశాను. మీరు చేయలేదు సార్, మేడం వాటర్ బాటిల్ తాగింది. మేడమా, సరే స్కాన్ రీ ఫోన్. నా ఫోన్ కింద మర్చిపోయి సార్. సార్ మీరు బిల్లు కట్టే వెళ్ళాలి సార్. ఫోన్ మర్చిపోయినా? ఎఫ్ఏ రూల్స్ ఒప్పుకో సార్. తొక్కల రూల్స్? స్వైపింగ్ మెషిన్ ఉందా? ఉంది సార్, కానీ 10 రూపీస్ కి స్వైప్ చేయం సార్. ఓ, 100 రూపాయలు ఇస్తానే, తీసుకురా. ఓకే సార్. మిస్ అయిపోయింది ఫోన్. 10 మిస్డ్ కాల్స్. రూట్ ఏం తప్పిందా? మధ్యలో ఏంటి, కచ్చడం బెటర్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? ఒకసారి అమ్మాయి ఫోన్ చేద్దాం. లొకేషన్ వచ్చింది, దిగుర్రు మేడం. భయ్యా, ఇది డెడ్ ఎండ్ కదా భయ్యా, అపార్ట్మెంట్ పెట్టాను లొకేషన్. మీరేగా మేడం లొకేషన్ ఫాలో అవ్వమన్నారు, నేను గిట్లా లొకేషన్ ఫాలో అయినా ఈడకు వచ్చినాం, ఇంకేడి పోయేది. భయ్యా మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను, నన్ను అపర్ణ అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేస్తారా? లేదు మేడం, ఎక్స్ట్రా ఏమోది ఏమోది, ఇంకా ఇంతకంటే ముందుకు పోతే ఏక్ బీ గిరాకీ రాదు. అలా అనకండి భయ్యా, నాకు అసలే హైదరాబాద్ కొత్త. ఏ నువ్వు గిట్లా దమ్దమ్ చేయక, అమ్మా నాకు సంఖ్య ఫిర్ అయిసది, పైసలు ఇచ్చి దిగు. ఎర్రా బస్ ఎక్కోసారి పరేషాన్ చేస్తారు, చల్. హలో, ఎవరు? అమ్మా నేను కాంతరామావేనే. ఓ అంకుల్, మీరా? సారీ అంకుల్, నా దగ్గర మీ నంబర్ లేదు. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, కానీ మా వాడిని కలవలేదా అమ్మా? కలుద్దామనే వెళ్ళాను అంకుల్, చాలాసేపు కెఫేలో వెయిట్ కూడా చేశాను, కానీ కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. అయ్యో, వాడు ఎప్పుడు ఇంతేనమ్మా, కరెక్ట్ టైంకి ఫోన్లు ఎత్తాడు. నేను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను, నాకు ఎట్టి పరిస్థితుల్లో వాడు రేపటి నుంచి నీతో ఉంటాడమ్మా, సరేనా? సరే అంకుల్, థ్యాంక్ యూ. సరే మావయ్య. లేడు అంకుల్, పొద్దునే బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఒక్క నిమిషం అంకుల్, వచ్చినట్టున్నాడు, ఇస్తానండి. హలో అంకుల్. లేడు అంకుల్, వాడు రాలేదు. ఇప్పుడే కదరా వచ్చాడన్నావు? అది ఏదో సౌండ్ అయితే వచ్చాడు అనుకున్నాను అంకుల్, కానీ రాలేదు అంకుల్. పిల్లి పిల్లి వచ్చింది అంకుల్. ఓహో, అయితే ఆ పెళ్లికి చెప్పు, ఇప్పుడు నాతో అది మాట్లాడకపోతే 600,000 కాదు, పాలు తాగడానికి కూడా డబ్బులు పంపించనని చెప్పు. హలో నాన్న. యదవన్నారు యదవ, యాబ్రాస్ యదవ. ఆ అమ్మాయిని కలవడానికి నువ్వు వెళ్ళలేదంట, కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నావంట? లేదా అన్న, అమ్మాయిని కలవడానికి అక్కడికి వెళ్ళాను, కానీ అమ్మాయి కట్టేస్తుందం కాక. అబద్ధాలు ఆడేమంటే కాలు ఇరగకూడదా నా కొడక? పాపం ఆటోల్లో తిరుగుతూ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? ఈ చిన్న పని చేయలేను, రేపొద్దున నా బిజినెస్ ఎలా నడుపుతావురా? నానా, దానికి దీనికి సంబంధం ఏం చెప్పు? ఉంది, ఇంత చిన్న బాధ్యత నిర్వహించలేనోడి నీ మీద అంత డబ్బు పెట్టి నేను ఎలా నమ్మంటారా? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నాకు అర్థమైంది, కానీ నాకు ఒక్కరోజు ఛాన్స్ ఇందన్నా, రేపు నుంచి ఇలా కంప్లీట్ అస్సలు రానే ఉన్నాను. ఓకేనా? సరే మరి, లాస్ట్ ఛాన్స్ చూసుకో. సరే. మార్నింగ్ అమ్మాయిని కలవడానికి వెళ్ళావు కదరా, మధ్యలో ఏమైంది? రే నిన్నే అనవసరంగా ఎందుకురా మీ నాన్నతో తిట్లు తింటావు? ఏంటే పొద్దున అమ్మాయిని కలవడానికి వెళ్ళావు, మళ్ళీ మధ్యలో ఏమైంది చచ్చిందా అంటున్నా?
పొద్దున్న క్యాఫేలో ఏమైందో తెలుసా మామా? స్టోరీ బాగుంది కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? ఎందుకంటే ఆ అమ్మాయి ఇంతమూలు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందా, వస్తే ఆ డీటెయిల్స్ గట్రా ఏంటి? దీనికా ఇదంతా చెప్పింది? లేదు సార్, తను ఎప్పుడు చూడలేదు, నిన్న చూడడమే ఫస్ట్ టైం. నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావు కానీ, ఇదిగో ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని నిన్న కాక నీకెప్పుడైనా ఇక్కడ చూసావా? అరే నిజంగా లేదు సార్. చూశాను సార్. ఎప్పుడు? ఇప్పుడే. అదిగోండి. అదృష్టం అదృష్టం అంటే నాదేనండి, నిన్న ఇలా మిస్ అయిన అనుకోవడం లేదో ఇలా ప్రత్యక్షమయ్యారు. అబ్బా చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను లక్కీ చేయమంటది. నా జాతకం ఎంతండి మీకు తెలుసా? ఒక్క రెండు నిమిషాలు ఇక్కడే ఉండరా, చెప్తా నీ పని. పోలీసులు కానీ కాల్ చేస్తానండి, అంటే మా మావయ్య కూడా పోలీసే, ప్రాబ్లం ఏం లేదు. హలో. హలో. సిరి, నీ గురించి నీకే తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఈరోజు నుంచి నువ్వు ఒక నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చావు. ఎస్, నిన్నటిదాకా నేను దేవుడు నమ్మేవాడు కాదు, కానీ దేవుడే లేకపోతే నిన్న సోల్మేట్ అనుకున్నామా? ఈరోజు నాకు చుట్టాలమ్మ ఇవ్వడం ఏంటి? ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకుని తిప్పమని మా నాన్న ఫోన్ చేసి అడుక్కోవడం ఏంటి? గాడ్స్ మస్ట్ బి క్రేజీ అన్నట్టు నీతో అలా మాట్లాడాలని ప్రతి అమ్మాయితో అలానే మాట్లాడుతున్న అబద్ధం చేసుకోకే. రామచంద్ర ప్రభు, వీడి దగ్గర ఇలా ఎక్కున్నానంటే బాబు. ఓకే, అలా ఉన్నా బాగుంది. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. మనం ఎలాగో రిలేషన్షిప్ లో ఉన్నాం కాబట్టి. రిలేషన్షిప్? అదేలే, రిలేటివ్స్ అంటున్నా. అవును, మరిద్దరం ఎలా రిలేటివ్స్ అవుతాం? ఎలాగోలా అయ్యానులే. ఓ, వీడికి ఇంకా వరసత లేదు. ట్రాక్ చేసి నీ అడ్రస్ కనుక్కోవడం, అక్కడ వాచ్మెన్ తో ఫ్రెండ్షిప్ చేసి నీ నెంబర్ కనుక్కోవడం, ఫోన్ కాల్స్, చాటింగ్, ఈ పాట అంతా స్కిప్ అయింది. తోరికాడు. మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. సి కార్తిక్, యాక్చువల్లీ హే, నన్ను కార్తిక్ అంటావేంటి? అలా పిలిస్తే నేను పలకను. నన్ను ముత్తుగా బావా నచ్చుగా. హలో, వరసేంటో తెలియకుండా నోటికి ఎంతో సంత మాట్లాడేస్తావా? మన రిలేషన్ ప్రకారం నేను నీకు చెల్లిని అవుతాను. నేను నీకు చెల్లిని అవుతాను. చెల్లె అంటే నేను నీకు అన్నయ్య. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుళ్లు జరగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరిని నిలదీశారు. సరే, మన వారసంటూ చెప్తాను, దాన్ని బట్టి నేనేమవుతాను నువ్వే చెప్పు. ఇప్పుడు మీ తాత ఉన్నారా, మా తాత ఉన్నారా, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడం వల్ల ఆ విధంగా మీ నాన్న మా నాన్న బ్రదర్స్ అవుతారు. దాన్ని బట్టి నేనేమవుతాను? చెల్లినే కదా. నువ్వు జరిగిన మనసులో పడి నేను ఏదో మాట్లాడను కదా. చిచి, అయినా ఇలాంటి విషయాలు ఎవరైనా అబద్ధాలు ఆడతారా? నీకు ఇందుకే తెలుసో లేదో, మన ఇంటి పేర్లు కూడా ఒకటే. మీ ఇంటి పేరు కూడా మడతలానే కదా. మీ ఇంటి పేరు కూడానా? అవునన్నయ్యా. అబ్బా, నువ్వు అలా నద్దమ్మా, ప్లీజ్ నీ కలదన్నం పెడతాను. అయ్యో పిచ్చన్నయ్య, పిలవనంత మాత్రాన వరస మారిపోతుందా ఏంటి చెప్పు. ఇది నా క్యాష్ ప్రాబ్లమా, క్యాష్ ప్రాబ్లమా, రిలేషన్ ప్రాబ్లం, ఎవరు మార్చలేరు, అంత అయిపోయింది మామా. చిరాగ్గా నాకెందుకు అమ్మాయి అబద్ధం చెప్తుంది అనిపిస్తుందిరా. ఫస్ట్ లో నేను అంతే అనుకున్నాను రా, కానీ ఫ్యామిలీ ట్రిప్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. పైగా మా ఇంటి పేరు కూడా ఒకటేరా. అవునా? అయినా సరే, ఎందుకైనా మంచిది. ఒకసారి మీ నాన్నతో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. మా నాన్న కాల్ చేసి ఆ అమ్మాయి నాకు చెల్లవుతో తల్లవుద్దు అంటే బొక్కలేదు అంటాడు. అడిగే విధంగా అడిగితే చెప్తాడు. చెప్పరా. నాన్న,
ఏం లేదు. అమ్మాయి ఏం లేదు నాన్న, నువ్వు తిన్నావా లేదని కాల్ చేశాను. ఏంట్రా కొత్తగానే? చిచి లేదు నాన్న, నువ్వు మరీ నన్ను కమర్షియల్గా చూస్తున్నావు. అది ఆ అమ్మాయిని కలవమన్నావు కదా, మన అయ్యప్ప బాబాయ్ వాళ్ళ అమ్మాయిని. నువ్వు తినరా, అమ్మాయిని కలిసావరా? కలిసాను నాన్న, కలవడం జరిగింది, కార్డు కూడా పంచాము. ఏం లేదు, ఇప్పుడు మన అయ్యప్ప బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు పెళ్ళా చిన్న కూతురు పెళ్ళా? పెద్ద కూతురుదేరా, చిన్న అమ్మాయి పెళ్ళి అయితే ఆ అమ్మాయి కార్డులు పంచడానికి ఎందుకు వస్తారా? అదేనన్న, ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మరిప్పుడు ఏంట్రా అడిగింది అడుగుతావు? వీళ్ళు మనకి రిలేషన్ ఎలా అవుతారు నాన్న? ఉండరా, పెట్టాను, ఈ పేటర్ గట్టి తింటలేదు. ఇప్పుడు అర్థం కదరా, అయినా నీ ఏదో అనుమానుభూతి కాకపోతే ఆ అమ్మాయి లాంటి విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? కరెక్టే మా, ఆయన అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్తుంది? కరెక్ట్. ఎక్కడ బయలుదేరుతున్నావు? శృతి దగ్గరికి రా, నాకు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అక్కడ పెరుగున ఉంది, తినేసి బజ్జు. గుడ్ నైట్. హలో, ఏంటమ్మా మాకి వెయిటింగ్? ఇంకెంతసేపు? వచ్చావా? పద వెళ్దాం. చిచ్చి, చెల్లిని ఎవడైనా అలా చూస్తాడా? అంటే నేను ఇలా శారీలో చూసేసరికి వరుస మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోతావు? ఎలా అంటే అలా జరిగింది అంతే, కావాలని చేయలేదు, ఇంకెప్పుడు అలా చేయను. ఓకేనా పద? నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావని ఎక్స్పెక్ట్ చేసా, అందుకే నీకు పర్మనెంట్గా గుర్తుండిపోయేలాగా నీకు ఒకసారి తీసుకొచ్చా. సిరి, ఏంటిది? రాఖీ అన్నయ్య, ఒక్కసారి కట్టేసా అనుకో, ఇప్పుడు అయినట్టు మళ్ళీ ఇంకెప్పుడు అవ్వదు. సిరి, కావాలంటే మరి గుర్తాడు కట్టుకున్నా కానీ చేతికి రాఖీ కట్టుకుని చెప్తున్నా. మరి నేను ఎలా నమ్మాలి? నిన్నే కదా నాకు చెల్లెని చెప్పింది, కొంచెం నా మైండ్ ప్రాసెస్ అవ్వడానికి టైం ఇవ్వు. మా కష్టాలు మాకుంటాయి, అర్థం చేసుకోరే. సరే అయితే, కానీ ఇంకొకసారి ఇలా అయింది అనుకో, రాఖీ కట్టేసా చెప్తున్నా. కావాలంటే ఇప్పటి నుంచి నీకోసం బ్యాగ్లోనే పెట్టుకుని తిరుగుతా. ఇక్కడ ఒక ఫేమస్ సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఫస్ట్ అక్కడికి వెళ్దాం, ఆ తర్వాత కార్. హలో హలో హలో, మన డీల్ కార్డ్స్ పంచడం వరకే ఎవరింటికి వెళ్ళాలి చెప్పు. అరే ప్లీజ్, నేను ఎప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నా గానీ ప్రతిసారి మిస్ అవుతున్నా. ఇన్ఫాక్ట్ దానికోసమే చీర కూడా కట్టుకుని వచ్చాను. చూడమ్మా, షాపింగ్ లో టెంపుల్ లాంటివి ఉంటే తిరిగ్గా వెళ్ళాక చేసుకో, ఇప్పుడు కాదు, ఎవరింటికి వెళ్ళాలి చెప్పు. దా ఇంత పొగరా, నీకుంది నా చేతులు చెప్తా. ఎవరమ్మాయి అబ్బాయి? తిను తిను, మా అన్నయ్య అంకుల్. నేను అయ్యప్పరావు గారి అమ్మాయినండి, తినేమో మా అన్నయ్య. ఓ, మీరు వస్తున్నారని చెప్పారమ్మా, రండి రండి లోపలికి రండి. అడిగి నేను ఏమవుతానని? అంటే ఆయన అడిగే వరకు అంత శ్రమందుకని నేను చెప్పేసా. వాచి సార్ బిల్. మనం జస్ట్ డ్రైవర్స్ అమ్మా, బిల్లు మేడంకి ఇవ్వండి. మేడం అన్నట్టు మీకు పరిచయం చేయలేదు కదా, తిను మా అన్నయ్య. ఫుల్ ట్యాంక్. డబ్బులు చే. నేనా? మరి నా పనా? వడ్డీ అన్నట్టు తిను మా అన్నయ్య. అమ్మయ్య ఏ ఏమైంది? నువ్వు ఇందాక చికెన్ తిన్నావు కదా, పెళ్లి ఖర్చు ముట్టుకోకూడదు. నేనెప్పుడు వెళ్ళలేదే. వినాల్సింది, ఎవడన్నది అన్నాడు. ఓహో, వచ్చిందండి వయ్యారి. ఏంటి కెఫే అంతా మీ బావదేనా? మా బావగారిదే,
ఏమనుకుంటున్నావు మరి? అబ్బో మంచి సౌండ్ పాటినే పడ్డారుగా. పట్టడం ఏంటి? వాళ్ళే మా అక్క కావాలని వచ్చి మరీ అడుక్కున్నారు తెలుసా? అయ్యో వాడంత కరువులో ఉన్నాడేమో. ఏంటి మీ బావగారికి మనం వస్తున్నామని చెప్పావని అడుగుతున్నా. లేదు మా బావకి సర్ప్రైజ్ ఇద్దామని. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నవీన్ గారు ఉన్నారా? మా నవీన్ సారా? హా మీ ఓనర్ గారు. నేను ఆయనకు మరదలు అవుతానులేండి. లోపల ఉన్నారు పిలవమంటారా? వద్దు నేనే వెళ్ళి మాట్లాడతా. అయ్యో ఇదిగో వాటర్ తాగు. కనీసం లోపలికి వెళ్దాం. ఏంటిది అసలు ఇప్పుడు ఏమైందని? ఏమైందా? వాడు మా అందరినీ మోసం చేశాడు. మా వాళ్ళు వాడిని ఎంత పిచ్చోళ్ళో నమ్మారు. చిత్తరాకుడు బోగ్గాడు బేవర్స్ గాడు. ఏంటిది బావగారు పట్టుకుని? బావగారా? బోగ్గాడు అయిపోయింది. అంతా అయిపోయింది. అసలు ఎంత నటించాడు, ఎంత మోసం చేశాడు. అసలు నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అది చెప్పు. అయినా వాళ్ళ టైంలో ఇంకేం మాట్లాడుకుంటారు? నన్ను నమ్ము. పెళ్ళి అయితే నేను నిన్ను వదిలేను. ప్రామిస్. ఓకేనా బేబీ? అసలు ఇలా కాదు. వాడు నాకు దొరకాలి. ఏదో కోపడు, ఏదో ఫిక్స్ అవు, రెండు మిక్స్ చేయకు. నీకేంటి బాబు, ఎన్నైనా జోకులు వేస్తావు. అసలు ఈ పెళ్లి కోసం ఎంత ఖర్చు పెట్టామో తెలుసా? బట్టలని, నగలని, ఫంక్షన్ హాల్ అని ఎంత ఖర్చు పెట్టామో. లేదు, మా ఊళ్ళో చాలా మంది లాయర్లు ఉన్నారు, వసూలు చేస్తా. వాడి దగ్గర చెక్క రోడ్డుతో సహా మొత్తం వసూలు చేస్తాను. నీ ఆవేదన అంతా ఖర్చు గురించా? మీ అక్క గురించి అనుకున్నాను. అంటే మా అక్క గురించి కూడా. పిచ్చి మోగుంది. వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో. వాడికి ఇష్టమని చెప్పి హెయిర్ కూడా షార్ట్ చేయించుకుంది తెలుసా? అయ్యో అసలు బెంగళూరు సంబంధం ఓకే చేయాల్సింది. అదిగో నాన్న ఫోన్ చేస్తున్నారు, చెప్పేస్తా. వాడి గురించి మొత్తం చెప్పేస్తా. హలో నాన్న, వాడు మోసం చేస్తున్నాడు నాన్న. వాడికి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది. కట్టే చాలసేపోయింది. కార్తిక్ మర్యాదగా ఫోన్ ఇచ్చేసే. మా అక్క జీవితం నాశనం చేయకు. నేను కాదు, నువ్వు నాశనం చేస్తున్నావు. అయినా హక్కీ ఎఫ్ఐఆర్ అంటావేంటి? ఏ చెల్లో ఫ్రెండో కూడా అయిండొచ్చు కదా. చెల్లో ఫ్రెండో అయితే అలా చాటుమాటుగా ఎందుకు చేస్తారు? అయినా ఇలాంటి విషయాలు అమ్మాయిలు ఎంగ్స్టింగ్ 99% కరెక్ట్ అని రీసెర్చ్ లో కూడా ఉంది తెలుసా? సరే నువ్వు చెప్పినట్టు అఫైర్ అనుకుందాం. మీ నాన్నతో చెప్పి పెళ్లి క్యాన్సిల్ చెప్పించేసో, మీ అక్క సేఫ్. ఒకవేళ కాకపోతే? మర్యాద సరి జరగలేదని, ముక్క పడలేదని పెళ్లి క్యాన్సిల్ చేసే రోజులు ఇవి. అలాంటప్పుడు నువ్వు అఫైర్ గిఫర్ అని ప్రూఫ్ లేకని చెప్పావు అనుకో, వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసి మీ మీద కేసేస్తారు. ఓకేనా? నాట్ ఓకే. అలా అని చెప్పి అది కరెక్ట్ కాదని కంప్లీట్ గా ఇగ్నోర్ కూడా చేయలేం కదా. ఇగ్నోర్ చేయమని అంటలేదు. సరైన ప్రూఫ్ దొరికితేనే మీ పేరెంట్స్ చెప్దాం అంటున్నాను. వాడి దగ్గరికి వెళ్ళి, బావా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అంటే వాడు ఎందుకు చెప్తాడు? అడిగే విధానంలో అడిగితే చెప్తాడు. ఎలా? నేను నీకు సిగ్నల్ ఇస్తా, ఇప్పుడు వెంటనే కాల్ చేయి. హే గాయ్స్, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. హాయ్ మర్దల్ బిల్లా. ఎత్తవ్వా, కొంచెం ప్రతి అమ్మాయిని మీరు వర్క్ చేసుకుంటాడు అనుకుంటా. నా పేరు కార్తిక్ అండి, సిరి వాళ్ళ దూరపు బంధువుని. సిరికి బంధువు అంటే నాకు బంధువే. నైస్ టు మీట్ యూ. నైస్ నైస్. అవును నేను కేఫ్కి వచ్చి వెళ్ళావంట, ఓ కాల్ చేయాల్సింది కదా. అంటే మీరు మరీ బిజీగా ఉండేసరికి బావగారు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయా. పిచ్చి సిరి, నువ్వు ఒక్క కాల్ చేయలే కానీ పిఎంతో మీటింగ్లో ఉన్నా వదిలొచ్చేసేవాడిని. ఎందుకో తెలుసా? ఎందుకు బావా? పిఎం నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు కాబట్టి. ఓ మై గాడ్, ఏమైనా తెప్పిస్తా ఆగండి. మన దగ్గర మాక్టైల్స్ చాలా బాగుంటాయి, మీరే చూస్తారుగా. హా నాన్న. సరే నాన్న, నేను మళ్ళీ చేస్తాను. ఏమైంది కార్తిక్, అంతా ఓకేనా? అంటే సిరి, ఓ వారంలో మాకు తెలిసిన అమ్మాయి పెళ్ళి ఉంది, ఆ అబ్బాయికి అఫైర్ ఉందని పెళ్లి క్యాన్సిల్ చేశారంట. అండ్ ఎంత మాత్రం దానికి పెళ్లి క్యాన్సిల్ చేస్తారా? అదేం సిరి అలా అంటావు? అలా చేయడం తప్పు కదా. తప్పో కరెక్టో, అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేస్తే ఈ లోకంలో పెళ్ళిళ్ళే కావు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి కదా బావా. పిచ్చి పట్టిందా సిరి నీకు? ఇది చిన్న విషయమా? ఇట్స్ ఎ క్రైమ్. నువ్వు మరీ బావా,
ఈ రోజుల్లో ఎఫ్ఐఆర్లు అనేవి ఎంత కామన్ చెప్పు. కామన్ ఏంటి సిరి, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం కాదు కదా, ఎక్స్ లవర్తో మాట్లాడడం కూడా తప్పే. మీరు మరీ బ్రో, ఈ కాలంలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడే అబ్బాయిలు ఎవరు ఉంటారు చెప్పండి. ఉండాలి బ్రో, లేకపోతే సంసార జీవితాలు సంకనాగిపోతాయి. నీ బావ బంగారం, అనవసరంగా నువ్వు అప్రతం చేసుకున్నావు. అంత లేదు, ఆ మాత్రం యాక్టింగ్ నేను చేస్తా. నాకింకా ఎందుకో డౌట్గానే ఉంది. ఇంతకన్నా ఏం చేయగలను చెప్పు. రవి చెప్పండి సార్. రవి ఇంకా రాలేదా? రవి రాలేదు, పర్లేదు నాకు చెప్పండి. ఓకే, రెండు యాపిల్ జింజర్ తీసుకురా. ఓకే, నిన్న చూసాను కదా ఈ అమ్మాయి ఆ అమ్మాయి. ఓ, నువ్వే స్పెషల్గా చేయించి తీసుకురా మనోళ్ళే. సరే సార్, నేనే చేయిస్తాను. బావా, ఆ అమ్మాయి తను మన కేఫ్లో మేనేజర్, 3 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తుంది, వెరీ లాయల్ ఎంప్లాయీ. అవునా? ఆ అమ్మాయికి పెళ్ళైందా బావా? అవ్వలేదు. ఆ అమ్మాయి పెళ్లి గురించి అడిగితే నువ్వు కంగారు పడుతున్నావు ఏంటి బావా? అంటే సడన్గా అడిగేసరికి అర్థం కాలేదు. అంటే ఆ అమ్మాయి మన కార్తీక్ నచ్చిందంట, సో అందుకే అడుగుతున్నా. నువ్వు తన్ని ఫస్ట్ టైం కదా చూడటం. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అయితే ఏంటి బావా, లవ్ అట్ ఫస్ట్ సైట్ అయ్యుండొచ్చు కదా. అయినా మా అక్క ఫోటో కూడా నువ్వు ఫస్ట్ టైం చూడంగానే పడిపోయావంట కదా. చెప్పేసిందా? అయినా కార్తీక్, నీకు ఈ అమ్మాయి సెట్ అవ్వదు, లైట్ తీసుకో. ఎందుకు సెట్ కాదు బావా, మన కార్తీక్ ఏం తక్కువ? ఈ అబ్బాయికి ఏం తక్కువ కాదు, ఆ అమ్మాయికే కొంచెం డబ్బులు ఆస్తి అవన్నీ తక్కువ, కట్నం కూడా ఇచ్చుకోలేరు. కట్నమా? ఆ విషయానికి వస్తే మన కార్తీక ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటాడు కదా కార్తీక్. సిరి, ఆ అమ్మాయి మన క్యాస్ట్ కాదు. మన కాస్ట్ కాకపోయినా మన రిలీజన్ కూడా కాకపోయినా పర్లేదు, కావాలంటే కార్తీకే కన్వర్ట్ అయిపోతాడు. వీళ్ళకి ఎలా చెప్పాలరా బాబు, మీరు మరీ ఇంతలాగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. పాప మా అమ్మాయి డివోర్స్డ్, అలమొకడు పెద్ద సైకో నా కొడుకు. అంటే మన కార్తీక్ వల్ల ఆ అమ్మాయికి ఒక లైఫ్ వస్తుందంటే అంతకంటే ఏం కావాలి బావా కదా. పెళ్ళంటే చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా. ఇంత మంచోడు వింటాయా నువ్వు? ఆ అమ్మాయి కూడా నీలాగే చాలా మంచిది, నాకు సొంత చెల్లెలు లాంటిది. మీ ఇద్దరు పర్ఫెక్ట్ జోడి, నేను చూసుకుంటాను. మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను, వీళ్ళిద్దరికి నేను పెళ్లి చేస్తాను, నేను చూసుకుంటాను. నాన్నగారు స్ట్రోలోకి వచ్చారు సార్. అవునా? నేను చెప్పాను కదా చిన్న ఆపరేషన్ అని, నువ్వే అనవసరం టెన్షన్ పడ్డావు. అంతా మీ వల్లే, థ్యాంక్ యూ సార్. నువ్వు మళ్ళీ మొదలెట్టుకు, వెళ్ళు తీసుకోండి. ఆ అమ్మాయి కొంచెం టెన్షన్లో ఉంది, ఈవినింగ్ వెళ్ళేప్పుడు మీ నెంబర్ ఇస్తాను, ఓకేనా? ఒక చిన్న కండిషన్, మీ ఇద్దరికి పిల్లోడు పుట్టాడు అనుకో, ఆ పిల్లోడికి నా పేరే పెట్టుకోవాలి. నేను వారిద్దరిని క్లోజ్గా చూసావు కదా, ఆ విజువల్ గుర్తుందా? అంతా మ్యూటెడ్గా ఉంది కదా, కొంచెం వాల్యూమ్ పెంచి చూడు. ఎందుకలా ఏడుస్తున్నావు? చిన్న ఆపరేషన్ అది. లేదు సార్, నాన్నగారికి చాలా క్రిటికల్ అంట, చాలా ఖర్చు కూడా అవుతుందన్నారు. 2 లక్షలేగా, నేను చూసుకుంటాను, ప్రామిస్. అంకుల్కి ఏం కాదు. థ్యాంక్ యూ సార్. సే స్ట్రాంగ్. ఏమన్నా ఇలాంటి విషయాల్లో అమ్మాయిల ఇన్స్టింక్ట్ 99% కరెక్ట్ అవుతాయా? ఇప్పుడు ఏమైంది? 99% అన్నాను కదా, ఆ 1% ఇది. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది కానీ కామన్ సెన్సే అస్సలు లేదు. అప్పటికే అడుగుతూనే ఉన్నా వాళ్ళిద్దరు ఏం మాట్లాడు, గుర్తుందా గుర్తుందా అని. అబ్బే, అంటే ఆ సెకండ్లో నేను బ్లాంక్ అయిపోయాను, అయినా ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, కూల్ బాబు. ఇప్పుడేముంది, ఎన్నైనా చెప్తావు. మీ నాన్న ఫోన్ కచ్చడం 2 సెకండ్ లేటే ఉంటే ఈ పాడికి మీ అక్క పెళ్ళి అయిపోయి ఉండేది. ఇప్పుడు మొత్తానికి ఏమంటావు, నీ వల్లే మా అక్క పెళ్ళి అవుతుందంటావు, సరేలే. హలో, నేనేం అలా అనలేదు. నువ్వేమనలేదు, నేనే అంటున్నా.
నిజానికి నాకు వచ్చిన కోపానికి ఆవేశానికి మా బావ నిజంగా చంపినా చంపేసేదాన్ని. సో థ్యాంక్స్ ఫర్ దాట్. మై ప్లెజర్. ఇందుకే టీ ఎలా ఉంది? బానే ఉంది. సరిత, మీ బావ నిజంగానే నా నంబర్ ఇచ్చి పెడతావు బిడ్డా? నువ్వేగా ఎదురుకట్నం ఇచ్చి మరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు, అందుకే ఇచ్చింటాడు. ఏంటి నేనా? అసలు ఆ టైంలో నాకు ఎంత కోపం తెలుసా? అయినా అమ్మాయికి నాకు కనెక్ట్ చేసావేంటి? నీకు ఇంకా వేరే ఆలోచన రాలేదా? అంటే అప్పుడేదో స్పాంటేనియస్ గా అలా వచ్చేసింది. సారీ. నీకేం పోయిందమ్మా, మీ బావి అమ్మాయి నాకంట కట్టాడు. అంట కడితే ఏం, సెట్ చేసుకో, అమ్మాయి బానే ఉందిగా. అవును, నేనెందుకు ఈ పాజిటివ్ యాంగిల్ నుంచి ఆలోచించలేకపోయాను? ఆ అమ్మాయి నాకు కూడా బాగానే అనిపించింది. మొహన్లో మంచి కళ ఉంది, పైగా మీ బావ అమ్మాయి మంచిదని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు కదా, ఒకసారి ట్రై చేస్తే పోలా. ఒక్క నిమిషం. హాయ్ సరిత, వాట్సాప్. ఓకేనా? సరే మరి, రేపు మార్నింగ్ 10కి వచ్చేసాయి. దారిలో చిన్న పని ఉంది, అది చూసుకుని వెళ్దాం. ఓకే, బాయ్ అన్నయ్య. బాయ్ చిలమ్మా. చిలమ్మా చిలమ్మా చిలమ్మా. మన గ్రౌండ్లోనే ఉన్నా, ఇక్కడ ఎవరు లేరే. సరే, మార్నింగ్ అంకుల్తో మాట్లాడాను, నీకు కాల్ చేశారా? అదే బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలి కదా చెప్పారా? ఓకే ఓకే, 5 మినిట్సా? సరే బ్రో, వెయిట్ చేస్తాను. గ్రౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇదంతా మీరే చేయించారా? మొత్తం నేనే చేయించా, నెట్ ఒకటి పాతాలది వాడుతున్నాం, చిన్న ప్రాబ్లం ఉంటే మొన్నే చేయించాను. ఓ, మరి వాళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారు? బిజినెస్ ఫెయిల్ అయింది అందుకని డ్రాప్ అయ్యారు. ఓ, ఏంటి, ఆల్రెడీ ఫెయిల్ అయిన బిజినెస్ వీడేం చేస్తాడనే నీ డౌట్? ఎగ్జాక్ట్లీ, కానీ అడిగితే మళ్ళీ నువ్వు ఏమనుకుంటావా అని. తప్పలేదు, ఇది జెన్యున్ డౌటే. బట్ ఇంతకుముందు దీన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఐటీ వాళ్ళు, వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు. గెడ్డి బాలకి ఇద్దరు ముగ్గురు దెబ్బతగిలినా కూడా ఎవరు పట్టించుకోలేదు, దాంతో గూగుల్లో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు, బిజినెస్ ఫెయిల్ అయిపోయింది. మనకు ఫుల్ టైం ఇదే కదా, నేను చాలా బాగా మెయింటైన్ చేస్తాను. అలా అయితే ఓకే. ఇదిగో ఆ పైన కిచెన్ సెటప్ కూడా చేయిస్తున్నాను, పక్కనే ఒక స్కూల్ ఉంది, వాళ్ళతో డైలీ బేసిస్ మీద ఒక డీల్ కూడా మాట్లాడుతా. నైస్ రే, బాగానే రీసెర్చ్ చేసావు. నువ్వు ఏదో ఇంకా టైం పాస్ కి బిజినెస్ చేస్తున్నావు అనుకున్నా. టైం పాసా? మనకంత లగ్జరీ లేదమ్మా, మా నాన్న దగ్గర అప్పు చేసి మరీ బిజినెస్ చేస్తున్నాను. నాన్న దగ్గర అప్పు ఏంటి? అప్పు అంటే అప్పు కాదులే, అంటే ఆయన ఇల్లు కడతాను డబ్బులు దాచించాడు, ఇప్పుడు ఆ డబ్బులు నాకు ఇస్తున్నాడు. సో నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, అందుకే అప్పు చేసిన మైండ్ సెట్తోనే వర్క్ చేస్తున్నాను. నీలో ఈ రెస్పాన్సిబిలిటీ యాంగిల్ కూడా ఉందా? నిజానికి ఓ పెద్ద ఎదవ అనుకున్నా. ఎదవా అంటే మనకైనా ఫస్ట్ ఎన్కౌంటర్ అలాంటిది. మరి నువ్వు దాన్ని మర్చిపోలేదా? నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో. ఓకేనా అన్నా? వెళ్దాం పద. హాయ్ బ్రో. సారీ అన్న, చిన్న పని అంటే కొంచెం లేట్. పర్లేదు పర్లేదు, మార్నింగ్ అంకుల్కి 1 లక్ష ట్రాన్స్ఫర్ చేశాను, ఇది బ్యాలెన్స్ అమౌంట్. ఓకే సార్, ఊరు నుంచి రాగానే పేపర్స్ మీద సైన్ చేస్తా ఉన్నారు. ఓకే, ఒక 2 డేస్ పడుతుంది. పర్లేదు అన్నట్టు తినుసిరి మా చెల్లి. సరే అన్న, నేను వెళ్తాను మరి. ఓకే ఓకే, బాయ్. రాసిరి. కార్తీక్ ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? కార్తీక్, ఫోన్లో ఎవరు? అంత మునిగిపోయి ఉన్నావు. ఇంకెవరు? సరిత, పద బయలుదేరదాం. బావున్నానా? ఏంటి రోజు కూడా సారీ కట్టావు, ఏంటి స్పెషల్? స్పెషలా తొక్క, ఈరోజు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డ్స్ ఇవ్వాలి. నేను స్లీవ్లెస్ వేసుకుని కనిపించాను అనుకో, కనీసం గంట క్లాస్ పీక్తాడు, అందుకే ఇలా ఫిక్స్ అయిపోయా. సరే పద పద. ఏంటి, నువ్వేనా తీసుకొచ్చింది? లాస్ట్ టైం కొంచెం ఎక్కువ చేశాను, ఏమనుకోకే, సారీ పద.
పట్టుకో ఆన్ చేసి షోలో పెట్టు. ఎవరు? సరిత. సరితనా? హలో సరిత, అదే కార్డులు పంచడానికి వెళ్తున్నాం. ఎండ పర్లేలే, సన్స్క్రీన్ రాసుకున్నా. నువ్వు చెప్పిందే ఆ గ్రీన్ షర్టే నీకు ఇష్టం కదా. ఏ చూడబెడు, సాయంత్రం కలుద్దామా? నేను 5 కల్లా ఫ్రీ అవుతాను. సిరియా తను పర్లేదు, తన క్యాబ్లో పంపించేస్తాను. నన్ను నువ్వు కలుస్తావుగా. ఏ పదరు ఫస్ట్. ఓసే సరిత, నేనెవరనేది నీకు అనవసరం, కానీ ఇంకొకసారి కార్తీక్కి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేసావనుకో, నీ చాటింగ్స్ అని నువ్వు వదిలేసి నేను నీ సైకో మొగుడికి పంపిస్తాను. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో నాకన్నా నీకే బాగా తెలుసు అనుకుంటా. ఇంకేంటి మరి, ఆర్డర్ ఇద్దామా? వద్దు, నా కడుపు నిండిపోయింది. ఈ సరిత ఏంటి, అప్పటి నుంచి కాల్ ఎత్తలేదు. నన్ను అడిగితే నాకేం తెలుసు. ఏమో ఓన్లీ పాపం, నీకేం తెలుసు. మార్నింగ్ ట్రైన్ కి మీ డాడీ టికెట్ బుక్ చేశాడు, బయలుదేరిపో. సరేనా అమ్మా, నన్ను అడగకుండా ఎందుకు బుక్ చేశారు? నేను ఇంకా సుధా వాళ్ళని కూడా మీట్ అవ్వలేదు, 2 డేస్ ఆగా వస్తాను. ఏంటి 2 డేస్? నువ్వు అక్కడ కూర్చుండి పోతే ఇక్కడ పెళ్లి పనులన్నీ ఎవరు చూస్తారు చెప్పు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, త్వరగా బయలుదేరిపో. సరేనా బయలుదేరదా? హలో హలో, ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. రేపు ఏ టైంకి రావాలి? ఇంకా రావాల్సిన అవసరం లేదు కార్తీక్, ఇందాక మనం వెళ్ళొచ్చిందే లాస్ట్ కార్డ్. అవునా అమ్మయ్యా, అన్నీ పంచేసామన్నమాట. నేను రేపు వెళ్ళిపోతున్నాను, మార్నింగ్ 8కి ట్రైన్. ఓ, రేపు మార్నింగ్ నేను స్టేషన్ దగ్గర రాలేను, నువ్వు మేనేజ్ చేయగలుగుతావు కదా. అదేంటి అంటే, ఏదైనా పని ఉందా? అంటే లీజ్ పేపర్ సైన్ చేద్దామన్నారు అందుకని. పెళ్ళికైతే వస్తావు కదా? అప్పుడు కూడా కొన్ని పనులున్నాయి, బట్ ట్రై చేస్తాను. సరే నేను బయలుదేరుతాను, హ్యాపీ జర్నీ. కార్తిక్, రేవి ఏమైందిరా? సిరి రేపు ఊరు వెళ్ళిపోతుందిరా, వెళ్ళేటప్పుడు ఒక హగ్గిచ్చింది. ఇస్తా? అదెందుకో నాకు వేరే విధంగా. రే ఛీ, తప్పురా. లేదురా, తను ఖచ్చితంగా వేరే విధంగానే. రే కార్తిక్, మీ రిలేషన్షిప్ తెలియనప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ఓకే, కానీ తెలిసిన తర్వాత కూడా అలాంటి ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? కరెక్టేరా, ఆ అమ్మాయి గురించి అలా ఆలోచించడం తప్పే. ఆ రోజు అమ్మాయి నేను చెల్లొద్దని చెప్పిన తర్వాత ఒకరోజు ఇబ్బంది అయింది, ఆ తర్వాత కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాను రా. ఎవరికి పరిచయం చేసినా అమ్మాయి చెల్లెని పరిచయం చేశాను, అసలు కంప్లీట్గా మైండ్ నుంచి పోయింది. కానీ ఈ హగ్ ఖచ్చితంగా ఇది నార్మల్ కాదురా, ఇది వేరే. ఒక అబ్బాయికి ఈ పిల్లకి నేను ఖచ్చితంగా ఇష్టమని తెలుస్తుంది కదా, అలాంటి హగ్గరా ఇది, అలాంటి ఒక చూపురా ఇది. రేయ్ ఏం మాట్లాడుతున్నావు, నీకేనా అర్థమవుతుందారా? రేయ్ రేయ్, సరేరా నాయ తప్పు, అమ్మాయి చెల్లి ఓకేనా?
హలో చెప్పురి. హలో కార్తిక్, నీకు ఒక విషయం చెప్పాలి. ఆ చెప్పేదేదో వెనక్కి తిరిగి చెప్పు. రానన్నావు? నా ఓకే అయిపోయింది అని ఇక్కడ పక్కనే ఉన్నాను, అందుకనే వచ్చాను. అవును, ఫోన్లో చెప్పాలన్నా? అది యాక్చువల్లీ నీకు కార్డ్ ఇవ్వడం మర్చిపోయాను. చెప్పాం కదా అప్పుడు కొంచెం వర్క్ ఉంటుంది, ట్రై చేస్తానులే. ఒకసారి కార్డ్ ఎలా ఉందో చూసి చెప్పొచ్చుగా. 10 రోజుల నుంచి ఇదేగా చూస్తున్నాను, ఇందులో నాకు తెలియదు ఏముంది. ఒకసారి చూస్తే ఏమవుతుంది? సరే. చూసావా? నెక్స్ట్ మంత్ 23rd మార్నింగ్ 10:30 ముహూర్తం, అంతే కదా? అంతేనా, ఇంకేం లేదా? ఇంకేముంది? నీకోసం ఒకటి తెచ్చాను. హే, ఏంటిది? రాఖీ చెల్లమ్మా. ఫస్ట్లో నన్ను అన్నయ్య అనని పిలిచేటప్పుడు చాలా కోపం వచ్చేది, కానీ తర్వాత నా పిలుపునే ఇష్టపడడం మొదలుపెట్టాను. ఇప్పుడు వరకు నాకు ఒక అక్క చెల్లెలేదని వెళ్తుండేది, ఇప్పటి నుంచి అది ఉండదు. నీకోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చాను, ఫస్ట్ అయితే రాఖీ కట్టు. రే, రాఖీ కట్టడం ఏంట్రా? నేను కట్టను. అదేంటి, అన్నయ్య ముచ్చట పడుతున్నాడు కదా, కట్టు చెల్లమ్మా. ఫస్ట్ నన్ను చెల్లండమ్మానే చిరాకు వస్తుంది. చెల్లిని చెల్లనక ఇంకేమంటారు చెల్లమ్మా? అరే, అసలు నాకు అన్నవి కాదు, నేను చెల్లినే కాదు. నువ్వు నాకు బావు అవుతావురా. వాట్? నిజమా? మాకు తెలీదు మరి. హలో, ఎవరు? హలో, ఆయన నా కార్తిక్, నేను అయ్యప్ప అంకుల్ని. సిరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని నీకు చేసా. బాబాయ్, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను పీజీ దగ్గర డ్రాప్ చేసాను, ఒక 10 మినిట్స్ దాకా చేయండి, ఎత్తుంది. నో ప్రాబ్లం, అదే వస్తుందో రావడం లేదో కన్ఫర్మ్ చేయలేదు. లేదు బాబాయ్, మార్నింగే ట్రైన్ ఉందంట, వస్తుంది తను. ఓకే ఓకే ఓకే, కానీ మీ నాన్న వరుసలు చెప్పలేదా ఏంటి? నేను నీకు బాబాయ్ని కాదు మామయ్యని అవుతాను. తెలుసు మావయ్య, ఏదో పొరపాటు నేసాను. ఓకే సరే సరే, నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి, మర్చిపోకు. వస్తాను మావయ్య, వస్తాను. ఉంటా మరి. అంటే అన్ని తెలిసి కూడా నాతో ఆడుకున్నావా? ఆడుకోవడమా? 2 నిమిషాలకే నీకు కాల్ చేసి అడగకపోతే గత 10 రోజుల నుంచి చెల్లి గురించి అలా ఆలోచించకూడదు, చెల్లెని అలా చూడకూడదు, చెల్లెని అలా తాగకూడదని చెప్పి నన్ను నేను తిట్టుకుంటూ నరకం అనిపించింది తెలుసా నీకు? అరే, నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్గా వచ్చి అలా మాట్లాడేసరికి చెల్లని చెప్పేశాను. తర్వాత నువ్వు మరీ అంత ఎదవి కాదని అర్థమైనా మధ్యలో నీకు చెప్పాలని ప్రతిసారి నాకు భయం వేసింది. ఇప్పుడే ఉంది, ఎన్ని స్టోరీలు అని చెప్తావు. అది కాదు, ఇందాక కూడా నీకు కాల్ చేసి నిజం చెప్పి సారీ చెప్దామనే చేశాను. మరి ఇంకెందుకు లేటు? మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పు. ఇక్కడ మోకాళ్ళ మీద నేను చెప్పను. చెప్పబోతు చెప్పదు, నేను వెళ్తున్నాను మరి. సరే పో. వీడేం నిజంగా వెళ్ళిపోతున్నాడు. బావా, ఎందుకు బావా అంత కోపం? సారీ. ఎంత అడుగున్నావే నాతో, ఒకనొక టైంలో హిమాలయాలకు వెళ్ళిపోతా అనుకున్నావు తెలుసా? ఇప్పుడేంటి మరి, మీ అక్కడికి రావాలంటావు, తర్వాత ఏంటి మరి మన పెళ్ళేనా? ఎక్స్ట్రా మనీ ఎన్ చేసుకునే ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆక్రో ట్రేడింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నా యూనిక్ ప్రోమో కోడ్ రౌడీ 100 ద్వారా మీ డిపాజిట్ని డబుల్ చేసుకోండి.